నమస్కారం టీవీకి స్వాగతం నేను మీ మౌని సునేనా వైసీపీ పాలనలో ప్రజలకు ఏం న్యాయం చేశారని జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలను ప్రజల వద్దకు వెళ్లమంటున్నారని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ కీర్తన ఎద్దవ చేశారు ఇప్పటిలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ అనంతరం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి వారి ఎమ్మెల్యేలను ప్రజలతో మమేకమై ప్రభుత్వ పథకాలు వివరించాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కీర్తన అన్నారు ఏ విషయంలో ప్రజలకు న్యాయం చేశారని మీ మొహం పెట్టుకుని వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరకు వెళ్తారని అన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేశారా ఇసుక ధరలు తగ్గించి పేద ప్రజలకు అందించారా యువతకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారా అని ప్రశ్నించారు ఇంటి పన్ను పెంచినందుక చెత్త పన్ను వేసినందుక విద్యుత్ ఛార్జీల ధరలు పెంచినందుక నిత్యావసరాల సరుకుల ధరలు ఆకాశం అంటున్నా చూస్తూ ఊరుకున్నందుక అమరావతి రాజధాని పూర్తి స్థాయిలో పూర్తి చేయలేకపోయినందుక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి పంట పొలాలకు నీళ్లు ఇవ్వలేనందుక వీటిలో ఏది పూర్తి చేశారని ప్రజల దగ్గరకు వెళ్తారని విమర్శించారు రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారని రాబోయే రోజుల్లో ప్రజలే వారికి గట్టి గుణపాఠం చెబుతారని కీర్తన పేర్కొన్నారు మాని మమ్మల్ని ప్రజలు అడుగుతున్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం చేశారనా చీప్ లిక్కర్ ని అత్యధిక రేట్ల అమ్మి మా ఆరోగ్యాలతో చెలగాటమాడిన ఈ ప్రభుత్వమా మా ఇళ్ళకాడికి వచ్చేది ఇసుకని మాకు చేరువు చేసినందుక రేట్లు తగ్గించి ఇసుకని మాకు అందించినందుక ఈరోజు మా పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించినందుక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినందుక ఏ పరంగా ఇంటి పన్ను తగ్గించినందుక లేకుంటే చెత్త పన్ను తీసేసినందుక కరెంటు బిల్లు ఛార్జీలు తగ్గించినందుక నిత్యావసర రేట్లు తగ్గించినందుక లేకుంటే మాకు రాజధాని లేని రాష్ట్రంగా నిలిపినందుక అమరావతిని డెవలప్ చేసినందుక పోలవరాన్ని కంప్లీట్ చేసినందుక ఏ విషయంగా మీరు సక్సెస్ఫుల్ అయ్యారు అమ్మఒడి కూడా ఇవ్వకుండా పెన్షన్ పెంచుతానని పెంచకుండా ఇలా ఏ విషయంగా కూడా సక్సెస్ కావకు అవ్వకున్న ప్రభుత్వం ఇది ఇటువంటి ప్రభుత్వం ఏ పరంగా మాకు మొహం చూపించుకోనికి మా ఇళ్లకాడికి వస్తానంటుంది అని ముఖాన తిడతారమ్మా కొంచెం చూసుకొని వెళ్ళండి ఇటువంటి ఏ సమస్యల మీద పెట్టని ప్రెస్ మీట్లు కాస్త మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కళ్యాణ్ గారిని వ్యక్తిగతం తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెడతారు ఇంకా కళ్యాణ్ గారు ఒకన్నర గంట మాట్లాడితే ప్రభుత్వం చేసిన తప్పులు నెత్తి చూపించారు తన అధికారంలోకి వస్తే ఎలాంటి పరిపాలన అందిస్తానని చెప్పారు కానీ మీరు ప్రెస్ మీట్ల ముందుకు వస్తే ఎంతసేపు కళ్యాణ్ గారిని దూషించడం కోసం ప్రెస్ మీట్లు పెడుతున్నారు దయచేసి మీ మీ పద్ధతిని సవరించుకోవాలి కళ్యాణ్ గారు దూషిస్తున్నది మీ విధానాలని మీరు ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని దయచేసి అది తెలుసుకొని మీ విధానాలను సవరించండి ప్రజలకు చక్కటి పరిపాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన జై హింద్